ఇయాలా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పనిచేసే చిన్న చిన్న ఉద్యోగస్తులను అరెస్ట్ చేసి జైలుకు పంపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బోర్డు మెంబర్లు ఐటీ మంత్రి అయిన తారక రామారావు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తప్పించుకుంటున్నాడు. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, నిన్ను రెండు సార్లు ముఖ్యమంత్రి చేస్తే ముందే మీ చెంచగాళ్ళ చేతులకు చేరుతుంటే ముఖ్యమంత్రిగా సమీక్షించాల్సిన బాధ్యత మీకు లేదా, చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఐటీ శాఖ మంత్రి గొప్పలు చెప్పుకుంటాడు కదా, ఇవాళ ఐటీలో పరీక్షా పత్ర ప్రశ్నలు ఇవాళ ముందే లీక్ అయితే తారక రామారావును బర్తరఫ్ చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా అని నేను అడుగుతున్నా. ఆ ఎల్ల లంచం తీసుకున్నాడన్న ఆరోపణ రాజయ్య మీద నువ్వే చేసి మంత్రివర్గం నుంచో దళితుని బర్తరఫ్ చేసినావు కదా. శాసనసభలో నువ్వు చెప్పినావు కొడుకైనా బిడ్డ అయినా అవినీతి ఆరోపణలు వస్తే జైలుకు పంపిస్తా అని చెప్పినావు. నేను ఇవాళ చంద్రశేఖరరావును నేను అడుగుతున్నా, ఇవాళ నీ కొడుకు పరీక్ష పత్రాలు బయటికి రావడానికి లీక్ అవ్వడానికి కారణం ఎందుకు, నీ కొడుకును మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేస్తలేవు, ఎందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ను రద్దు చేస్తలేవు, ఎందుకు నువ్వు సమీక్ష చేస్తలేవు అని నేను అడుగుతున్నా.